తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి వంటి సమాచారాన్ని ప్రజల నుంచి అధికారులు సేకరిస్తున్నారు. సర్వేకు ప్రజలు పాజిటివ్ గా స్పందిస్తున్నారని చెబుతున్నారు. కోడింగ్ ద్వారా వివరాలు నమోదుతో గోప్యంగా ఉంటుందని చెప్పారు. సర్వేకు ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న ఎన్యూమరేటర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుటుంబ సర్వే ప్రారంభమైంది. అందులో భాగంగానే ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేటర్లు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎన్యూమరేటర్ ఉన్నారు. మేడం, మీ పేరేంటి? ఎట్లా సాగుతూ ఉంది ఈ యొక్క సర్వే? నా పేరు రేణుకా అండి. స్టిక్కరింగ్ వేసినప్పుడే ఇంట్లో ఎవరినన్నా ఒకళ్ళు మెయిన్ ఉండేవాళ్ళని చెప్ప, అంటే ఇంట్లో మొత్తం చెప్పే వాళ్ళని మాత్రమే ఉండమని చెప్పాము. అలాగే ఉన్నారు, సహకరిస్తున్నారు. స్వామి వాళ్ళు ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ చెప్తున్నారండి. వచ్చాము, మొత్తం అంత పబ్లిక్ అయితే బాగానే సహకరిస్తున్నారండి. అంత పాజిటివ్గానే ఉంది. నెగిటివ్ అయితే ఎక్కువ శాతం అయితే ఏమీ లేదు. మేము ముందే స్టిక్కరింగ్ పెట్టినప్పుడు ఇంట్లో ఉన్న సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అన్నీ తీసి పెట్టమని చెప్పి ముందే చెప్పామండి. అదేవిధంగా వీళ్ళందరూ తీసి పెట్టారు. మేము రాగానే మాకైతే మంచిగా సహకరిస్తున్నారండి. ఏమైనా డాక్యుమెంట్స్ అడుగుతా ఉన్నారా మేడం, లేదంటే ఓవరాల్గా చెప్తే సమాచారాన్ని మీరు నోట్ చేసుకుంటున్నారు? డాక్యుమెంట్స్ ఖాళీ, మేము ఆధార్ కార్డులు, రేషన్ కార్డు ఉంటే వాటి నెంబరింగ్ రాసుకొని పేర్లు అన్ని వివరాలు రాసుకుంటున్నామండి. ఏజ్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు అవి రాసుకుంటున్నాము. మేమైతే డాక్యుమెంట్స్ ఎలాంటివి తీసుకోవట్లేదు. సర్వే అయిపోయాక ఈవినింగ్ 5 o'clock మేము ఆన్లైన్కి మా సార్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందండి. ఎంత సమయం పడతా ఉంది మేడం ఒక్కో ఇంటిని కుటుంబ సభ్యుల యొక్క వివరాలు సేకరించడానికి? మినిమం మాకు 40 minutes, 45 minutes పడుతుందండి. ఇవి మేము రాగానే వాళ్ళు ఎంబడే అన్నీ తీసి మాకు సహకరిస్తే తొందరగానే అయిపోతుంది. లేదంటే వాళ్ళు కొంచెం కూర్చోండి వెయిట్ చేయండి అంటే కొంచెం 1 hour పైన ఎక్కువనే పడుతుందండి. పూర్తిగా అంటే ఇది అక్షరాలు కాకుండా కోడ్ రూపంలో ఈ యొక్క వివరాల సేకరణ జరుగుతూ ఉంది. దీనివల్ల ఏ విధమైనటువంటి గోప్యం ఉండబోతూ ఉంది? దాంతోపాటుగానే ఏమైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తా ఉన్నాయా మేడం? ఇబ్బందులు అయితే ఏం లేవు సార్. మాకు బుక్లెట్ ఇచ్చారు కోడ్ల ప్రకారము, అట్లనే మాకు మొబైల్లో యాప్ కూడా ఇచ్చారు కోడ్లు. మేము అందులో చూసుకొని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము అందులో చూసుకొని కోడ్ల ప్రకారం మేము రాస్తున్నాము. ఇదైతే పబ్లిక్ది ఏమి పోదు, ఓన్లీ గోప్యతగానే ఉంటుంది. మేము రాసిన వెంబడే సార్ వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు ఆన్లైన్ చేయడమే ఉంటుంది సార్, అంతే. మొత్తం ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మేడం? ప్రధానంగా ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు? సమాచారం అంటే ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుకున్నారా చదువుకోలేదా, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళకు భూములు ఉన్నాయా, ఏమైనా గుంటలు ఉన్నాయా, పొలాలు ఇంత, గేదెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా, అవన్నీ కూడా అడిగారు సార్. వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము రాసుకోవడం జరుగుతుంది. ఓకే, మరోవైపు కూడా ఆధార్ మ్యాండేటరీ కాదని అంటా ఉన్నారు, దానికి సంబంధించి కూడా వారు ఎట్లా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు? ఏంటి, ఆధార్ మ్యాండేటరీ లేదా? ఆధారు వాళ్ళు అడగగానే మాత్రం మ్యాక్సిమం అందరూ సహకరిస్తున్నారు సార్. దీనికైతే ఎవరు మేము ఇవ్వము అన్నది అయితే లేదు. మేము చేసిన సర్వేలలో మాత్రం తీసి పెడతాం మేడం, రండి అన్న వాళ్ళే ఉన్నారు, కానీ మేము ఇవ్వము అన్నకుండా అయితే ఎవరు లేరు. ఆధార్ అయితే ఇస్తున్నారు, అడిగిన వెంబడే ఇస్తున్నారు. మేము ఆధార్లో ఉన్న ప్రకారమే మేము రాసుకుంటున్నాం. ఇది ఓవరాల్గా కులగణన సర్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు ఈ యొక్క వివరాల సేకరణ ప్రారంభమైపోయింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు, వారి యొక్క విద్య, ఉపాధికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. వాటితో పాటుగానే స్థిరాస్తి చరాస్తికి సంబంధించి కూడా వివరాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.